దేశంలోనే బ్యూటిఫుల్ పోలింగ్ ఆఫీసర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రేనా ద్వివేది. 2019 ఎన్నికల సమయంలో యూపీలోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఎన్నికల సామాగ్రి కలెక్ట్ చేసుకుని డ్యూటీకి వెళుతున్న ఓ ఆఫీసర్ను చూసి అంతా వారేవా అనుకున్నారు. ఆమె కలెక్టర్ ఏమో అనుకున్నారు, కానీ కలెక్టర్లు అలా డ్రెస్ వేసుకోరు, ఖచ్చితంగా ఎలక్షన్ ఆఫీసర్ అయి ఉంటారులే అనుకున్నారు. వారెవ్వా ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఎలక్షన్ ఆఫీసర్. ఆమె ఉన్న పోలింగ్ బూత్ లో 100% పోలింగ్ ఖాయమనే కమెంట్లతో హోరెత్తించేశారు. ఆమె డ్యూటీ ఎక్కడో చెప్పండి సార్, మేము డైరెక్ట్ వెళ్ళిపోయి ఓటేసి చూస్తామంటూ కూడా సరదాగా కుర్రకారు రేనా గురించి తెగ కామెంట్స్ చేశారు. మరుసటి రోజు అన్ని జాతీయ ప్రాంతీయ పేపర్లు కూడా ఎలక్షన్ ఆఫీసర్ అంటూ ఫోటోను మెయిన్ పేపర్లో ప్రచురించాయి. దీంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మీడియా ముందు ఆమె కోసమే గోరఖ్పూర్ లో ఆమె పనిచేసే అడ్రస్ తెలుసుకుని మరీ వెళ్లారు. ఆ సమయంలో మీడియా అటెన్షన్ ను మరింత గ్రాబ్ చేశారు ఆమె. ఇక ఈసారి అంటే 2024లో కూడా సూపర్ ఫిట్ గా బాలీవుడ్ హీరోయిన్ కంటే అందంగా నల్ల కళ్ళజోడు పెట్టుకుని ప్యాంటు షర్టు వేసుకుని ఆమె అలా వస్తుంటే ఏం ఎన్నికల అందంరా బాబు అనుకున్నారు. మళ్ళీ బ్యూటిఫుల్ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చేసిందిరా బాబు అంటూ రేనా ఫోటోలను తెగ వైరల్ చేశారు. మేమల్ల నుంచి కామెడీ సెటర్ల వరకు సోషల్ మీడియాను అల్లాడించేశారు ఆమె. కాస్త ఆ మేడం డ్యూటీ చేసే పోలింగ్ బూత్ చెప్పి పుణ్యం కట్టుకోండి అయ్యా అని ఏకంగా ఎలక్షన్ కమిషన్ ను ట్యాగ్ చేసిన కుర్రకారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఇన్స్టాలో కూడా కత్తిలాంటి వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు. అందమైన డ్రెస్సులతో అదరహో అనే వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేశారు. అయితే రేనా జీవితం ఇంత అందమైనదేం కాదు. తన మనసులోని బాధను అణుచుకుని గతాన్ని మరిచిపోయేందుకు ఆమె నవ్వుతూ బ్రతికేందుకు మార్చుకున్న లైఫ్ స్టైల్ మాత్రమే. రేనా ద్వివేది యూపీలోని గోరఖ్పూర్ లో పుట్టారు. ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి. చాలా పెద్ద కుటుంబం వీరిది. ఆమె ఇద్దరన్నలు ఉద్యోగులే. పెద్దన్న బ్యాంకులో పనిచేస్తారు, చిన్నన్న మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, అక్క టీచర్గా పనిచేస్తుంది, మరో అక్క గృహిణి. వీరందరినీ తల్లి ఎంతో ప్రేమగా పెంచింది. అందరూ డిగ్రీ పైన చదువుకున్నారు. ఇక ఇంట్లో అందరికంటే చిన్న కాబట్టి రేనా మీద అతిగా ప్రేమ చూపించేవారు. ఆమెకు కావలసినవన్నీ కూడా ఇచ్చేవారు కుటుంబ సభ్యులు. అంతేకాదు జీవితంలో బాగా సెటిల్ అయిన ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాడు ఆమె తండ్రి. అందుకే 2004లో తమ స్థాయికి సరిపోయే సంజయ్ ద్వివేది అనే యువకుడికిచ్చి పెళ్లి చేశారు. ఇతను గ్రేడ్ 1 ఉద్యోగి, మంచి జీతం, పైగా బుద్ధిమంతుడు. అలా ఆమె జీవితం హాయిగా సాగిపోతుంది. 2013 వరకు రేనాకు ఎలాంటి సమస్యలు రాలేదు. పైగా తన కొడుకును చూసుకుంటూ హాయిగా గడిపేది. 7 ఏళ్ల కొడుకును ఉదయం సాయంత్రం వేళ స్కూల్కు తీసుకెళ్లి తీసుకొస్తూ గడిపేది. తన కుటుంబ సభ్యులే కాకుండా భర్త తరపు బంధువులతో జీవితం సంతోషంగా ఉంది. అయితే అలా ఉంటే జీవితం ఎందుకు అవుతుంది? సడన్ గా సంజయ్ ద్వివేది అనారోగ్యం బారిన పడ్డారు. తీవ్రమైన వ్యాధి రావడంతో ట్రీట్మెంట్ తీసుకునే లోపే ఆయన మరణించేశారు. దీంతో ఆమె జీవితం చీకటైపోయింది. అసలు ఏనాడు ఆమె బయటకు రాలేదు, అన్ని భర్తే చూసుకునేవారు. తన కొడుకే ఆమెకు ప్రాణం. ఇక జీవితాన్ని మొదలు పెట్టాలి, తన కొడుకు కోసమైనా తాను పనిచేయాలి అనుకున్నారు. అయితే తన భర్త సిన్సియర్ ఆఫీసర్ కావడంతో ఆమెకు అనుకునే అవకాశం కలిసి వచ్చింది. తన భర్త పనిచేసిన పబ్లిక్ వర్క్స్ లోనే జూనియర్ అసిస్టెంట్ గా కారుణ్య నియామక కింద ఉద్యోగం ఇచ్చారు. మొదటి 6 నెలల్లో ఆమె శిక్షణ తీసుకుని ఆ తర్వాత కష్టపడి కంప్యూటర్ నేర్చుకుని జాబ్ లో సెటిల్ అయ్యారు. అయితే ప్రతిరోజు భర్త లేడనే బాధ నుంచి బయటపడేందుకు ఆమె యోగా చేసేవారు. ఆ తర్వాత తన కొడుకుతో కలిసి సినిమాలకు వెళ్లేది, కొడుకును ప్రతి ఆదివారం బయటకు తీసుకెళ్లి ఆడించేది. ఆ క్రమంలోనే తనకు తానుగా అందంగా ఉంటానని అందరూ అంటూ ఉండడంతో ఆమె స్వేచ్ఛగా స్టైల్ గా బట్టలు వేసుకునేవారు. ఎవరు ఏమనుకున్నా కూడా మంచి ఫ్యాషన్ సెన్స్ తో ఆమె ముందుకు సాగేవారు. పనిలో నేను ఎప్పుడు చురుగ్గా ఉంటాను, ఇక ఆడవాళ్లకు అందం అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు, ఇక నాకు ఆ దేవుడిచ్చిన అందం తల్లిదండ్రుల ద్వారా వచ్చిన అదృష్టం అనుకుంటాను, అందుకే కళ్ళజోడుతో పాటు మంచి స్టైలిష్ బట్టలు వేసుకుని సంతోషపడతానని దైనిక్ భాస్కర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఆమె. జీవితంలో మార్పు కంపల్సరీ, కానీ నేను కోరుకోని మార్పును జీవితం నాకు తీసుకొచ్చింది, అందుకే నేను మారాను అన్నారు ఆమె. ఇప్పుడు ఓ సీనియర్ ఆఫీసర్ గా ఎన్నికల ఆఫీసర్ గా పనిచేయాల్సి వస్తుంది. అయినా సరే నేను నా స్టైల్ ని వదిలేయను, నాకు మేకప్ వేసుకోవటం, అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. 2022లో నేను ప్యాంట్లో కనిపిస్తే జర్నలిస్టులు అడిగారు, ఏంటి మేడం పసుపు చీరలో వైరల్ అయ్యారు, ఇప్పుడు ప్యాంట్ వేశారన్నారు. మారాలి కదా, ఎప్పుడు ఒకటే లుక్కా అని నవ్వుతూ సమాధానం ఇచ్చానంటారామె. ఇప్పుడు ఉదయం నా కొడుకుతో గడుపుతాను, తర్వాత సాయంత్రం వరకు ఆఫీసు, ఇంటికి వెళ్ళాక నా కొడుకు కోసం ఇష్టమైన వంట చేస్తాను, ఆ తర్వాత వీలు దొరికినప్పుడల్లా వీడియోలు చూస్తుంటాను చేస్తుంటాను. అయితే నేను చేసే రీల్స్ చూసి భోజ్పురి సినిమాలో అవకాశాలు వచ్చాయి, ఒకేసారి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు, కానీ నా లిమిట్స్ నాకు తెలుసు, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా లిమిట్స్ లోనే ఉంటాను. సీరియల్స్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి, బాలీవుడ్ సినిమాల్లో కూడా ఛాన్స్ ఇస్తామని కాల్ చేశారు, కానీ నేను
నా కొడుకుని వదిలేసి ఎక్కడికి వెళ్ళనన్నారు రేనా? నాకు సంతోషాన్ని ఇచ్చేది నా కొడుకు, ఆ తర్వాత నాకు నేనుగా అందంగా రెడీ అవ్వటం. ఇక ఉద్యోగం అంటారా, కొన్నిసార్లు పని ఒత్తిడి తప్పదు, ఎందుకంటే ఉన్నతాధికారుల నుంచి పొగడతలే కాదు చేవాట్లు కూడా ఉంటాయి. అయితే నేను ఇలా వైరల్ కాకముందు నుంచి కూడా బంధువులు నాతో పాటు ఉద్యోగం చేసేవారు, నన్ను చూసి విమర్శించేవారు. భర్త లేడు కదా, ఇష్టం వచ్చినట్లు బరి తెగించింది అనే వారి మాటలు కూడా విన్నాను. కానీ ఐ డోంట్ కేర్. నేను భర్తను కోల్పోయి ఏడ్చిన రోజు, నాకు ఉద్యోగం లేని రోజున ఎవరూ సాయం చేయలేదు. నా బిడ్డను చూస్తూ ఏడుస్తూ గడిపాను. అప్పుడే నాకు తెలిసింది, ఈ లోకంలో ఎవరి జీవితం వారిదే. విమర్శించేవారు మనవారు కాదు, మనతో ఉంటూ మనకు సాయం చేసేవారు, మనం సాయం చేసేవారే నా ఆప్తులవుతారని డిసైడ్ అయిపోయాను. ఇక ఇప్పుడు నా గురించి అందరికీ తెలిసింది కాబట్టి ఎవ్వరూ నా జోలికి రారు. నేను నాతో బాగుంటే సున్నితంగా ఉంటాను, తప్పుగా ఉంటే సీరియస్గానే ఉంటాను. ఏమాత్రం అలసిచ్చినా చుట్టూ ఉన్నవారు నెత్తికెక్కి కూర్చుంటారు కాబట్టి నేను ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఇక నా కొడుకు కూడా పెద్దవాడయ్యాడు కాబట్టి నాకు బాధ్యత కాస్త తీరినట్టే అని చెప్పొచ్చు. అయితే వయసు పెరిగినా అందం తగ్గకుండా ఎలా ఉన్నారంటే మాత్రం నవ్వుతున్నారేమే. నేను ఉదయం 5 గంటలకే నిద్రలేస్తాను, 6 గంటల వరకు యోగా చేస్తాను, ఆ తర్వాత స్నానం, ఆ తర్వాత వంట పూర్తి చేసుకుని ఆఫీస్కి వచ్చేస్తాను. మంచి ఆహారం, యోగా నా బ్యూటీ సీక్రెట్ అని నవ్వుతూ చెప్తున్నారు. అయినా కూడా నేను దేవుని కంటే నా భర్తకు నేను థ్యాంక్స్ చెబుతాను. నాకు మంచి భర్త దొరికాడు, బతికుండగా గొప్పగా చూసుకున్నాడు. ఇప్పుడు తను లేకున్నా అతని ఉద్యోగం ద్వారా నా కొడుకుకి నాకు ఓ దారి చూపించాడు. మరు జన్మంటూ ఉంటే మళ్ళీ నా భర్తే నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు రేణా ద్వివేది. అందుకే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనడం కరెక్టేమో. ఆ అందం వెనుక పెను విషాదం ఉంది, కానీ జీవితంలో మూవ్ ఆన్ కావాలంటే నచ్చినట్లు బ్రతకాలంతే. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం అంటారు రీనా. మరి రీనా లైఫ్ పై, రీనా పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.